జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న పబ్లిక్ టాయిలెట్లు హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణలో జీహెచ్ఎంసీ వైఫల్యం ఉందన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు టాయిలెట్లను ఉపయోగించుకుంటున్నందుకు ప్రజల నుంచి ఎడాపడా సొమ్ములు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత జెడ్సన్. హైదరాబాద్ నగరంలో కొన్ని వేల పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయి. వీటి నిర్వహణను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చూస్తోంది. కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు ప్రతి 1000 మందికి ఒక పబ్లిక్ టాయిలెట్ ఉండాలి. ఈ లెక్కన హైదరాబాద్ మహానగరంలో 10000 పబ్లిక్ టాయిలెట్లు ఉండాలి. అయితే ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉన్న పబ్లిక్ టాయిలెట్లు 8000కు మించవు. పబ్లిక్ టాయిలెట్లు వివిధ రకాలుగా ఉంటాయి. బీఓటీ, ఆటోమోటెడ్, షీ టాయిలెట్లు ఇందులో ముఖ్యమైనవి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ పేరుతో ఉన్న నిధులతో ఈ పబ్లిక్ టాయిలెట్లను జీహెచ్ఎంసీ నిర్వహిస్తోంది. సిఎస్ఆర్ అనేది భారతదేశంలో ఒక చట్టం. ఈ చట్టం ప్రకారం దేశంలోని కార్పొరేట్ సంస్థలు సామాజిక సేవ చేయాల్సి ఉంటుంది. సమాజంలోని పేద వర్గాల బాగు కోసం కార్పొరేట్ సంస్థలు తమ పరిధిలో సంఘ సేవ చేయడం తప్పనిసరి అంటుంది సిఎస్ఆర్ చట్టం. మన దేశంలో వ్యాపారం చేసే ఏ కంపెనీ అయినా తప్పనిసరిగా కంపెనీల చట్టం కింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చిన్న కంపెనీలు సిఎస్ఆర్ పరిధిలోకి రావు. కంపెనీల చట్టం 135 సెక్షన్ ప్రకారం కార్పొరేట్ సంస్థలకు సామాజిక సేవ తప్పనిసరి అయింది. అయితే సిఎస్ఆర్ నిధులతో జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న పబ్లిక్ టాయిలెట్ల పరిస్థితి దారుణంగా ఉందన్న విమర్శలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించుకుంటున్న ప్రజల నుంచి ఎడాపెడా సొమ్ములు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్ కు లేఖ రాశారు తెలంగాణ కాంగ్రెస్ నేత బక్క జెడ్సన్. ఈ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈ వాష్రూమ్స్ ఏవైతే టాయిలెట్స్ ఉన్నాయో ఇవి మరి సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఎన్టీపీసీ, ఆంధ్ర బ్యాంకు, సిటిజన్ హాస్పిటల్ ఇట్లా అనేకమైన సంస్థలు వీటికి చందాలు ఇచ్చారు. అయితే ఈ పైసలు కూడా చంద్రశేఖర్ కల్వకుండ చంద్రశేఖర్ ఆ కుటుంబం ఈ పైసలను కూడా వదలలే. 7,28,920 ఒక షీట్ టాయిలెట్కు ఇది కట్టేది. కానీ ఇక్కడ టాయిలెట్కు మాత్రం 7,28,920 రూపాయలు వేసారు. ఇంత పెద్ద కాస్ట్తో పైసలు పెట్టి కట్టినామన్నారు కదా, అది ఒక బందే ఉన్నది. అంటే ఇదొకటి ఇంకోటి చూపిస్తున్నా, అంటే సిఎస్ఆర్ ఫండ్స్ ఎక్కడ కూడా ఏ డబ్బులు కూడా ఉందో కొట్టలకుండా లాస్ట్ టాయిలెట్ల పైసలు కూడా తినే కాడికి కల్వకుళ్ళ కుటుంబం తెగబడ్డదని అంటే ఇక దీనికైనా సిగ్గు చేయటం అని ఉందా? సిటీలోని పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణపై ఈడీ దర్యాప్తు చేస్తే అనేక సంచలన విషయాలు బయటకు వస్తాయంటున్నారు బక్క జెడ్సన్.